अंदर की शुभोदय मन ऐदव तरगति द्वितीय भाषा तेलुगु भाषा मोदटि पाठान मन चुप्पन देशभक्ति देशभक्ति अंटे देशमनंदुले भक्ति मन देशमनंदुले देश पट मन चूप्चा भक्ति देशभक्ति रचित व्यक्ति एवरंटे श्री गुरजाड़ अप्पाराव గురజాడ అప్పారావు ఈయన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది దేశభక్తులు కవులు ఏం చేశారంటే తమ యొక్క భక్తిని దేశం పట్ల ఉండే భక్తిని గౌరవాన్ని కావ్యాల ద్వారా గేయాల ద్వారా వ్యక్తం చేశారు అలాంటి వ్యక్తం దేశం పట్ల భక్తిని వ్యక్తం చేసిన వారిలో గురజాడ వారు ఒకరు ఈయన దేశమును ప్రేమించమన్న అనే ఒక కావ్యం ద్వారా దేశభక్తి అనే కావ్యాన్ని రాసి ఈ కావ్యం ద్వారా మనం మన మాతృభూమి అయినటువంటి ఈ భారతదేశం పట్ల ఎటువంటి భక్తి కలిగి ఉండాలి అని ఈ పాఠం ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది చూడండి గేయం పాడుతాం దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచమన్న ఒట్టి మాటలు కట్టి పెట్టొయి గట్టి మేలు తల పెట్టవోయి దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాటలు కట్టి పెట్టొయి గట్టి మేలు తల పెట్టవోయి ఏమన్నారు ఇక్కడ గురజాడప్పల గారు దేశమును ప్రేమించుమన్న దేశాన్ని ప్రేమించడం అంటే నేను ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మాట రూపంలో తెలియజేస్తూ ఉంటారు నా దేశం అంటే నాకు చాలా భక్తి నా దేశాన్ని నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్తారు అది కాదంటండి ఏమన్నా దేశమును ప్రేమించడం అంటే మంచి అన్నది పెంచమన్న నువ్వు దేశాన్ని ప్రేమిస్తూ ఆ దేశంలో ఉండే ప్రజలకు నువ్వు ఏం పంచాలి మంచిని పెంచాలి మంచిని నువ్వు వాళ్ళకి పంచాలి అంటే తోటి వారికి ఎల్లప్పుడూ కూడా నువ్వు ఏం చేయాలంటే మంచినే చేయాలి అంటే ఎదుటివాడి యొక్క మంచిని నువ్వు ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉండాలి అదే అన్నాడు దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాటలు కట్టి పెట్టొయి గట్టి మేలు తల పెట్టవోయి చాలా మంది ఒట్టి మాటలు చెప్తూ ఉంటారు ఒట్టి మాటలు అంటే బడాయి మాటలు అన్నమాట పైకి పనులు చేయకుండా నోటి మాట ద్వారానే మాత్రం తమ భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు అది కాదంట ఆ బడాయి మాటలు మానండి ఒట్టి మాటలు కట్టి పెట్టొయి కట్టిపెట్టు అటువంటి బడాయి మాటలు ఆపేసి గట్టి మేలు తలపెట్టబోయ్ ఏదైనా ఒక మేలు మేలు అంటే మంచి పని ఏదైనా ఒక మంచి పని చేసి చూపించు ఒట్టి మాటలు కాదు అని చెప్తున్నాడు కవి గారు మరొకసారి చెప్తున్నాను చూడండి దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాటలు కట్టి పెట్టొయ్ గట్టి మేలు తలపెట్టబోయ్ దేశాన్ని ప్రేమించాలంట ఆ దేశాన్ని ప్రేమిస్తూ ఆ దేశంలో ఉన్న ప్రజలకు మనం ఎల్లప్పుడూ మంచినే చేయాలట అలాగే ఒట్టి మాటలు బడాయి మాటలు పోకుండా ఈ దేశంలో ఉండే ప్రజలకు ఏదైనా ఒక మంచి పనిని చేసి మనం చూపించాలంట ఈ విధంగా గురజాడ అప్పారావు గారు దేశభక్తి గేయంలో దేశాన్ని ఎలా ప్రేమించాలి ఆ దేశంలో ఉండే ప్రజల పట్ల నువ్వు ఎటువంటి భావాన్ని కలిగి ఉండాలి ఆ దేశంలో ఉండే ప్రజలకు నువ్వు ఏం చేసి చూపించాలో చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్ పాడి పంటలు పొంగి పరులే దారిలో నువ్వు పాటు పడవై తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనసోయి పాడి పంటలు పొంగి పరులే దారిలో నువ్వు పాటు పడవై తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనసోయి ఇక్కడ ఏమన్నాడంటే మన భారతదేశం పాడి పంటలు పండేటువంటి భాగ్య దేశం పాడి పంటలు పొంగి పొరులే అంటే పాడి పంటలు బాగా పండేటువంటి గొప్ప భాగ్య దేశం మన భారతదేశం అటువంటి దేశంలో నువ్వేం చేయాలంట దారిలో నువ్వు పాటు పడవోయి దారిలో అంటే ఈ పాడి పంటల అభివృద్ధికి నువ్వేం చేయాలంట పాటు పడవోయి సహకరించాలి ఈ పాడి పంటల అభివృద్ధికి నువ్వేం చేయాలి సహకరించాలంట ఇంకేం చేయమన్నాడు తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనసోయ్ మన బాగా శారీరక బలం కలిగి ఉన్న
తిండి కలిగితే బాగా మనం తినాలి తిని మనకు శారీరక బలాన్ని మనం పెంచుకోవాలి అది ఎప్పుడు చూడండి పాడి పంటలు పుంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవై తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనసోయ్ పాడి పంటలు పుంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవై తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనసోయ్ పాడి పంటలు మన భారతదేశంలో పాడి పంటలకి పుట్టినిల్లు అటువంటి పాడి పంటల అభివృద్ధికి నువ్వు పాటు పడు నువ్వు అభివృద్ధికి సహకరించు ఇంకేమన్నాడు తిండి కలిగితే కండ కలదోయ్ నువ్వు బాగా తిన్నట్లయితే నీకు శారీరక బలం అనేది కలుగుతుంది అని చెప్తాడు నెక్స్ట్ పోయం हाँ देश विमान कदनी चाल मंदिर वाल देश पुटन देश चाल अभिमाना प्रेम चूपस्ट अदे దేశ విమానం నాకు పద్దని నాకు దేశ విమానం ఉండని ఒట్టి కొప్పలు చెప్పుకోకోయ్ ఒట్టి బడాయి మాటలు చెప్పొద్దు నేను కూడా నా దేశాన్ని ప్రేమిస్తానని నా దేశం అంటే నాకు చాలా ఇష్టమని ఒట్టి మాటలు సారం లేని మాటల్ని చెప్పొద్దు అని చెప్తాడు ఇంకేం చెప్తాడు పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు మేలు అంటే మంచి పని ప్రజలకు ఉపయోగపడే మంచి పని ఏదైనా కానీ ఏదో ఒక మంచి పని చేసి ప్రజలకి చూపవోయ్ చూపించు అన్నాడు ఏమన్నాడు దేశ విమానం నాకు ఉందని గొప్పలు చెప్పుకో ఒట్టి మాటలు బడాయి మాటలు చెప్పుకో సారం లేని మాటలు ఆ మాటని మానేసి నీకేదైనా దేశం మీద కనుక ప్రేమ ఉన్నట్లయితే నువ్వు దేశమును ప్రేమించమన్నా అంటే దేశమును ప్రేమిస్తున్నట్లయితే ఏమన్నాడు పూని ఏదైనా ఒక మేలు ప్రజలకు ఏదైనా ఒక మంచి పని చేసి చూపించు ప్రజలకు ఉపయోగపడే ఏదైనా ఒక మంచి పని చేసి చూపించమన్నాడు సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్ సొంత లాభం మనకున్న లాభాలను ఏం చేయాలట మానుకోవాలి అంటే ఏంటి ఏదైనా ఒక పని మనకి ఎంత అవసరమో బయటవాడికి కూడా అదే అవసరం అనుకో మన స్వలాభాన్ని మానేసుకుని ఏం చేయాలంట పొరుగు వాడికి తోడుపడవోయ్ ఇతరులకు మనం సహాయం చేయాలట ఇతరులకు మనం ఏం చేయాలి సహాయం చేయాలి ఇంకేమన్నాడు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ ఈ దేశంలో మట్టి కాదని ఉంటా మనుషులు ఉన్నారు మన ఎదుట మనతో పాటు జీవించే ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ ప్రజల పట్ల మనం ఏం చేయాలంట మన లాభాన్ని మానుకుని మనమే మనకే మన దేశం మీద కనుక ప్రేమ ఉన్నట్లయితే మనం మన దేశాన్ని కనుక ప్రేమిస్తున్నట్లయితే మన దేశం ఉండే ప్రజల పట్ల మనకి ప్రేమ ఉన్నట్లయితే ఏం చేయాలి మనం సొంత లాభం కొంత మానుకు మన స్వలాభాన్ని మానేసుకున్నంట పొరుగు వాడికి మనం తోడుపడవై సహాయం చేయాలట మన ఎదుటివాడికి మనం సహాయం చేయాలి మనకున్నంతలోనే మన ఎదుటి వారికి మన స్వలాభాన్ని మానేసుకుని చేయాలి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మట్టి కాదు దేశం